అందరికీ నమస్కారం. జ్ఞానవేదిక ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కమనీయము రమణీయమైనటువంటి శ్రీకృష్ణ తత్వ వైభవాన్ని విభవాన్ని మనకు విశదీకరించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు అనునిత్య అన్నమాచార్య సంకీర్తన ఉపాసకులు అమ్మ కొండవీటి జ్యోతిర్మయి గారు. వారి ద్వారా అనేక విషయాలను తత్సంబంధిత విశేషాలని తెలుసుకుందామా? నమస్కారం అమ్మ. నమస్తే అయ్యా. అమ్మ, మహావిష్ణువు యొక్క అనేకానేక అవతారాల్లో ప్రధానమైనటువంటి మహా అవతారాలు 10 అని అంటారు. మత్స్య కూర్మ వరాహస్య నారసింహస్య వామనః రామో రామస్య కృష్ణస్య బుద్ధః కల్కిరేవచ. ఇందులో అష్టమావతారమైనటువంటి అందరికీ ప్రియమైనటువంటి ఆ కృష్ణావతారం యొక్క మూల తత్వాన్ని తమరు విశదీకరించాలని కోరుతున్నామమ్మా. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమః. మనందరికీ ఇష్టమైన అవతారాల్లో ముఖ్యమైన అవతారాలు రామకృష్ణాద్యాది అవతారాలు. అందులో ముఖ్యమైనది కృష్ణ అవతారం. ఈయన చిలిపివాడని లేదా కొంటెవాడని అని అంటూ ఉంటాం. కష్టం ఇతన్ని అర్థం చేసుకోవటం అని అంటూ ఉంటాం. కానీ ఈయనే డైరెక్ట్గా అర్థం చేసుకునేటువంటి ఒక అవతారం, అందరికంటే సులువుగా అర్థం చేసుకునే ఒక అవతారం. చాలా మంచి మాట. రాముడు ఎట్లానంటే ధ్వని అవతారం. లోపల ఏదో లోపల ఏదో అర్థం పెట్టుకుని పైన ఏదో చెప్తూ ఉంటాడు. కానీ మనకి ఒక మాధుర్యం అందుతూ ఉంటుంది. కృష్ణావతారం కూడా అది అట్టిదే. కానీ చాలా సులువు ఆయన పొందటానికి సులువైన మార్గాన్ని గోపికలు చెప్పటం ద్వారా, రాధమ్మ చెప్పటం ద్వారా మనకి కొంత తెలిసింది. అట్లాగే నిగూఢంగా కృష్ణావతారాన్ని గురించి మనం ప్రస్తావన చేసుకునేటువంటి సందర్భంలో మనకు లీలాకృష్ణుకుడు చెప్పినటువంటి శ్రీకృష్ణ కరుణామృతం చాలా మంచి. ఆయన అంటే ఎందుకు ఆయన ఎక్కువ స్మరణ చెయ్యాలి అని అంటే ఎందుకు అని చెప్పకనే చెప్తూ ఉంటాడు. దాంట్లో సోయం మునీంద్రజన మానస తాపహారీ సోయం మదవ్రజ వధూవసనాపహారీ సోయం తృతీయ భువనేశ్వర దర్పహారీ సోయం సోయం మదీయ హృదయాంబురుహాపహారీ. అద్భుతం. ఎక్కడైనా మనసు ఆగిపోయింది అని చెప్పాలి అని అనుకున్న సందర్భంలో కృష్ణనామం ఒకటే, దానినే లీలాశుకుడు సోయం 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 అన్నాడు. సోహం అన్నమాట. నేనే అతడు కావటం గొప్ప అద్వైత తత్వం ఫస్ట్ ఓపెనింగ్ లోనే చెప్పటం. అంటే కృష్ణుడు ఎందుకు కావాలి అంటే మార్పు కావాలి మనకు. మనకు సమర్పణ తెలియాలి, శరణాగతి తెలియాలి. దాన్ని తెలియటానికి కావలసినటువంటి ఒక మధురమైన ఒక స్ఫురద్రూపము. అందుకే ఆయన్ని జగన్మోహనాకారుడు అని చెప్పేటువంటి సందర్భం ఉన్నది. ఈ స్వామి యొక్క అంతరం అంటే అంతరంలో మనం అనుకున్నటువంటి అనేక లీలలు. లీలలు అంటే ఇప్పుడు మనం చేసే పనులను లీలలు అనం, ఆయన చేసే పనులు లీలను ఎందుకు అంటాము అని అంటే ఆయన గుణములు, ఆయన గుణములు లీలలుగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు అవి వ్యక్తం వచ్చేటువంటి సందర్భంలో ఈ హృదయం మన హృదయం ఏదైతే ఉందో ఆయన హృదయం అయిపోతుంది. ఎందుకు అవుతుంది? ఊరికనే అయిపోతుందా? అది ఏమన్నా కాదే, దానిలో బోల్డ్ అంత ప్రేమ నిండి ఉంది. అది అర్థమయ్యేది కాదు, అనుభవించేది. పవిత్రమైనటువంటి పరాప్రేమ. పరాప్రేమ కనుక ఆత్మ సంబంధాన్ని కలిగి ఉంటుంది అందుకని సోయంలో అతడు ఇతడైపోతున్నాడు. దాన్ని అంటే అతనికి ఉన్నటువంటి మనస్సుని మరపు తీసుకొచ్చేటువంటి ఒక తరుణంలో కృష్ణావతారము. అట్లా కాకుండా ప్రేమ అంటే ఏమిటో నేర్పేటువంటి ఒక అవతారం. ఆరంభంలోనే ఇంత చక్కటి భావం. లేకపోతే మనకి ప్రేమ తెలియదండి. మనం మామూలుగా ఏమనుకుంటాం, మన పిల్లవాడి మీద ఉండేటువంటి ప్రేమయే ప్రేమ అనుకుంటాం, భర్త మీద ఉండే ప్రేమయే ప్రేమ అనుకుంటాం, భార్య మీద ఉండే ప్రేమయే ప్రేమ అనుకుంటాం.
ఇంతకంటే వేరేదో ప్రేమ ఉంది మనకు అని తెలియాలి అని అంటే ఒక లీలాశకుడు చెప్పింది, ఓ అన్నమయ్య చెప్పిన కీర్తన, లేదా మనకు ముకుందమాల ఇచ్చినటువంటి సందర్భం కులశేఖర ఆళ్వార్, తర్వాత మనకు వచ్చినట్టు జయదేవుని అష్టపది, నారాయణ తీర్థుల తరంగం ఇత్యాదులన్నీ. నారాయణ తీర్థులు కూడా అంటారు, కందం సానందమవలోక యామో ముకుందం గోవిందమియ గోపికా నందకందం సానందమవలోక యామో ముకుందం గోవింద. అట్లాగే ఇతను ముకుందుడు అని కూడా ఒక పేరు కలిగిన వాడు, అంటే ముక్తిని ఇచ్చేటువంటి వాడు. ఎలా ఇస్తాడు ముక్తి అని అంటే, మనం అన్ని వాటి యందు ఉంచేటువంటి ప్రేమతత్వంతోనే మనకు ముక్తి వస్తుంది. ఈ ముక్తిని కలిగించడానికి ఏదో ఒక వారధి కావాలి, ఆ వారధియే కృష్ణుడు. అలా అవ్వడానికి కూడా ఆయనకి ఇష్టం. మీరు చెప్తూ ఉంటే ఉపనిషత్తులో ఒక వాక్యం ఉన్నది, తస్య అమృతస్య సేతు అని. ఆ వాక్యాన్ని మీరు ప్రతిబింబింపజేసేటువంటి వివరణ ఇచ్చారు, చాలా చక్కగా. అంటే అమృతం ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ఈయన లీలల ద్వారా, ఈయన గుణముల ద్వారా, ఈయన వైభవం చెప్పుకోవటం ద్వారా మనకు వస్తుంది. లేకపోతే ఎలా ఉంటుంది, ఓహో మనం తినడమే కాపోలు, పిల్లల్ని కనడమే కాపోలు, అవునమ్మా, అంతవరకు ఉండిపోతుంది. అంటే నేర్పటానికి సరైనటువంటి గురువే ఈ కృష్ణుడు. అందుకని మనం కృష్ణావతారాన్ని ఈ యుగంలో ఎక్కువగా ధ్యానం చేయటానికి గల కారణం, ఎందుకంటే మనకు చాలా దగ్గర సంబంధం కలిగి ఉన్నందువల్ల. చాలా చక్కటి వివరణతో అగాధమైనటువంటి కృష్ణ తత్వాన్ని చాలా సరళంగా మీరు తెలియజేస్తారు. మాధుర్యాన్ని ఎంత చెప్పినా తనివి తీరదు. అవునమ్మా, అంతేనా, తేనె కొంచెం తీసుకున్న తర్వాత ఇది బాగుంది, ఇంకొంచెం పెడితే బాగుండు అని నాలుక కెట్ట అనిపిస్తుందో, భౌతికంగా కాకుండా అధ్యాత్మ ప్లేన్ లో అంటే పరందృష్టవాని వర్తతే అబ్బా చాలా, అంటే ఈ కింద టేస్ట్ ఆఫ్టర్ ఆల్ పైన టేస్ట్ ని పట్టుకో, ఇది టేస్టే లేదు అని అప్పుడు తెలిసిపోతుంది. అంటే తేనెలోనే ఇంత మాధుర్యం ఉందని తెలుసుకున్న వీడు, ఈ తేనె కంటే మాధుర్యంతో ఉన్నది నామమే, దీన్ని ఎట్లా నేను పొందాలి అని ఒక సాధనని మొదలు పెడతాడు. అట్లాంటి స్ఫూర్తిని కలిగించినటువంటి వాడే కృష్ణుడు. చాలా చాలా చక్కటి వివరణతో ఈ మూలతత్వాన్ని తమను విశదీకరించినందుకు ధన్యవాదాలమ్మా. చాలా. ఇప్పుడు మనకు ఇంకొక ప్రామాణిక వాక్యం ఉన్నదమ్మా, శ్రీకృష్ణస్తు భగవాన్ స్వయం అని. కాబట్టి మనం శ్రీకృష్ణుడు ప్రతి ఒక్కరితో కూడా భగవత్స్వరూపమైనా కూడా, ఆ మూల పరబ్రహ్మ సచ్చిదానందమైనా కూడా, ప్రతి ఒక్కరితో కూడా అనురక్తిని కలిగి ఉండి, పరస్పర సంబంధాన్ని కలిగి ఉండి, మనలో ఒకరిగా మెలుగుతూ ఉండేవారు కదా, ఆ వైభవాన్ని తమరు వివరించాలి అని. నేను కంటే అన్నమయ్య చెప్పిన మాటలోనే చెప్పుకుందాం. అలాగే, అంతరికాధారమైన ఆది పురుషుడీతడు, అంతరికాధారమైన ఆది పురుషుడీతడు, విందై మున్నారగించే విదురుని కడనీతడు, అంతరికాధారమైన ఆది పురుషుడీతడు, ఆది పురుషుడీతడు, సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు, వనజ భవాదులకును దైవం బైన తడీతడు, ఇన మండలమున చెలగే హితవైభవుడీతడు, మును పుట్టిన దేవతలకు మూలభూతీతడు, అందరికాధారమైన ఆది పురుషుడీతడు, ఆది పురుషుడీతడు. మనకు రెండు ఉన్నాయి ఇక్కడ అమ్మా, పారమ్యము సౌలభ్యము. అవునమ్మా, అంటే పారమ్యం అంటే మనకు అందని వాడు. అవునమ్మా, సౌలభ్యం అంటే అందనటువంటి ఆ ఉన్నతోన్నత స్థితిని కలిగిన వాడు, వాడొక్కడే ఇంకెవడూ లేడు, ఒకడే పురుషుడు, ఫస్ట్ ఓన్లీ ఫస్ట్ పర్సన్. ఇక సౌలభ్యము అంటే ఈ అంటే అందరితోనూ తిరుగుతున్నట్టే ఉన్నాడు, కానీ వీడు చాలా శ్రేష్ఠుడు.
ఇది అర్థం కాని ఒకనొక స్థితి మానవుడికి ఉంటుంది, పారాడాక్సికల్ గా ఉంటుంది కదా. అంటే వీడు సులభుడుగానే ఉన్నాడు కానీ ఎక్కడో పారమ్యం తోస్తోంది. అంటే ఆయనతో ఉన్నప్పుడు పొందినటువంటి అనుభూతి ప్రతి ఒక్కరికి. అందుకనే ఫస్ట్ లోనే అందరికి ఆధారమైన ఆది పురుషుడు ఈతడు, విందై మున్నారగించి విభునిక ఈతడు. అంటే విందుగా సామాన్యుడిగా వెళ్ళాడు, అందరిలో సంధి కుదర్చడానికి వెళ్ళాడు. దుర్యోధనుడు అడిగాడు రమ్మని, ధర్మరాజు అడిగాడు రమ్మని, వద్దయ్యాట రాకూడదని చెప్పాడు. విదురుని ఇంటికి వెళ్ళాడు, ఆయన దగ్గర పలహారం భోజనం చేశాడు. విదురుడు ఆశ్చర్యపోయినాడు, నీ ఇంటికి వస్తున్నాను అంటే నువ్వు వస్తావయ్యా నా ఇంటికి అని. ఆయనకి పలహారం పెడుతూ ఉంటే తొక్కలేమో ఆయన పెడతా పండి ఈ పక్కకు పెడుతున్నాడు. ఆ భక్తి యొక్క పరవశ్యం అంటే ఆయనకి మరపొచ్చేసింది. అంటే ఈ పరమాత్మ ఈ సులభుడు అంటే సులభంగా ఉన్నటువంటి వాడు అని అనుకుంటున్నవాడు ఇట్ట కూడా వస్తాడా, చాలా పిలవకుండానే వచ్చాడే. అవునమ్మా, నేను వాలంటరీగా వస్తున్నానని చెప్పి ఎంత గొప్ప వరం తీసుకోవడానికి. అందుకని ఇక్కడ ప్రతి సెంటెన్స్ లో కూడా ఆయన ఏం చెప్తాడనంటే, సనకాదులు కొనియాడి సర్వాత్మకుడీతడు ఇనమండలమున ఒక స్టాండ్జలో అట్లాగా, ఇంకొక స్టాండ్జలో అరే ఈ గొల్ల పిల్లల దగ్గర పోయి ఆడతావే నువ్వు, వాళ్ళ దగ్గర సద్దులు తింటావే నువ్వు, వాళ్ళ దగ్గర పోయి ఆటలాడుతూ ఉంటావే, వాళ్ళు పెట్టినటువంటి ఎంగిలి కాకెంగిలి తింటూ ఉంటావే అని ఇంకొక కీర్తనలో ఉండదు. అందుకని అన్నమయ్య కూడా ఆయన యొక్క వైభవాన్ని అంటే సంకీర్తనలో ఉన్న ఆయన సద్గుణాలని అన్నిటినీ కూడా పొందుపరిచి ఒక స్ఫూర్తిని రగిలించి మళ్ళీ కృష్ణ ప్రేమ వైపు అందరూ భక్తులందరూ వెళ్ళాలి, అందరూ కూడా ఆయన స్మరణలో మునిగి తేలాలి అని చెప్పని చాలా ఆనందంతో రాసింది. అందులో ఇక్కడ కూడా అంటాడు, అనరాదు వినరాదు అతని మాయలు నేడు, దిన దిన క్రొత్తలాయే దృష్టమిదే మాకు, అనరాదు వినరాదు కాకి జున్ను జున్నులంటే గంపెడేసి తినిపించి తోడనే వారింట్ల అట్లా వస్తుంది. మర్చిపోయినా ఆ మాట. సో ఇట్లా అంటే ఆ సద్దుల్ని ఆ కాకింగిల్ని తింటూ కూడా వాళ్ళతో పాటు అంటే వాడి నోట్లో పెట్టుకునేది ఒక్కొక్కసారి తీసి కూడా పెట్టినట్టు సందర్భాలు ఉన్నాయి. ఆ గోపాలుకి వాళ్ళకి ఆ జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. సో మనం కూడా ఇప్పుడు ఎందుకు ఆయన స్మరణ చేయాలంటే మనం కూడా ఉండాలి, లేకపోతే ధన్యత లేదు. మంచి మాట. ఈ శరీరానికి ఒక ఒక సార్థక్యం లేదు. సార్థక్యం కావాలమ్మా, కావాలి. అందుకని ఎవరు చెప్పినా ఏం చెప్పినా కృష్ణుని యొక్క పారమ్యము సౌలభ్యము ఒకటి మనకున్నది. ఒకటి ఆయనని బాలకృష్ణుడుగా మనం ధ్యానించినప్పుడు, అట్లాగే పెద్దగా ఆయన తరువాత ఆయన ఇచ్చినటువంటి కృష్ణ గీతల్లో, కృష్ణ భగవద్గీత గానంలో, అంటే ఆ రెండు అంటే ఆయన చేసినటువంటి అంటే ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన ఎప్పుడైనా సుఖపడినటువంటి సందర్భం కనిపించిందా మనకు? లేదమ్మా, ఎప్పుడు అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉన్నారు. ఒక కర్మయోగి, కర్మయోగి యోగుల్లో యోగుడు మామూలుగా పోని సౌలభ్యం వీడు అని అనుకున్నప్పుడు ఎంత కర్మను ఆచరించాడు, ఎట్లాంటి వ్యవసాయాన్ని చెయ్యాలని చెప్పాడు ప్రజలందరికీ కూడా. తెలియదండి, చాలా మందికి తెలియదు. పల్లెలకు వెళ్ళాడు, అనేక పల్లెలు తిరిగాడు కృష్ణుడు. ఖాళీగా ఏ రోజు లేడు, మనకు ఇక్కడ కనిపిస్తాడు, ఇక్కడే ఉన్నాడు, మధురలో ఉన్నట్టు ఉంటాడు లేదా బృందాలలో ఉన్నట్టు ఉంటాడు. కానీ ప్రతి ఒక్క గ్రామంలోనూ అక్కడ చేయవలసినటువంటి వ్యవసాయము, సుస్థిరంగా చేయాల్సినటువంటి వ్యవసాయము, ఎట్లా వ్యవసాయం చేస్తే ఆర్థికమైన పుష్టి వస్తుంది, సకల జనులకు ఏ విధంగా అయితే మంచి కలుగుతుంది కలగాలో దాన్ని ఆయన అనేక మార్లు చెప్తూ వచ్చాడు. అంటే ఇక్కడ మనం సౌలభ్యంలో అంటే బాలకృష్ణుడుగా ఉండి ఆయన చేసిన చేష్టలు, పెద్దవాడుగా కూడా ఉండి ఆయన చేసిన చేష్టల్లో ఒక సౌలభ్యం వస్తుంది. అట్లాగే పారమ్యంలో ఆయన్ని కొలిచిన వాళ్ళు ఒక ద్రౌపది, ఒక ధర్మరాజు, ఒక అర్జునుడు. మనకు ఎందుకు వీళ్ళు ఇంత గొప్పవాళ్ళు అని అంటే మనం గొప్పవాళ్ళు చేయవలసిన అవసరం వాళ్ళకి లేదు. అట్లాగే వాళ్ళు అసమర్థులు, పాండవులు అసమర్థులు అని కొంతమంది అంటూ ఉంటారు, కానీ కాదు, అసమర్థతలో ఉన్నటువంటి సమర్థత మనకు అర్థం కావడలే, వారి యొక్క ఆరాధన తత్పరత మనకు అర్థం కావట్లేదు. ఎందుకనంటే చాలా మార్లు చాలా సార్లు మనకు ప్రతి ఘట్టంలోనూ మహాభారతంలో కూడా ఆయన అనేక మార్లు కృష్ణుడు లేని సందర్భంలో కృష్ణుడిని అడిగితే అర్జునుడు చెప్తాడు ఏమని, కృష్ణుడు అర్జునుడు అడుగుతాడు కృష్ణుడిని,
అయ్యా నేను ఎన్నో పనులు చేస్తూ ఉన్న సందర్భంలో నాకు కొన్ని డౌట్స్ వస్తూ ఉన్నాయి, అలాగే ఈ ధర్మాన్ని పాటించేటప్పుడు నువ్వు లేకుండా ఉంటే నేను ఎవరిని అడగాలి? చాలా చక్కటి నిజమైన ప్రశ్న వేశారు కదా. ఒక కాలర్ మనం నిరీక్షిస్తూ ఉన్నారు. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఈ కాల్ తీసుకున్న తర్వాత. హలో 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 అమ్మా నమస్కారం. అమ్మా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? హన్మకొండ నుంచి. చెప్పండి తల్లి. మీ యొక్క మీరు ఏం చెప్పదలుచుకున్నారో అమ్మ ఉన్నారమ్మా, కృష్ణతత్వ సంబంధమైనటువంటివి. చెప్పండి అమ్మా. అవునమ్మా, ఓం అనిరుద్ధాయ నమః అని వారి యొక్క సంతతికి చెందిన నామేమ్మా అది? అనిరుద్ధుడు అంటే అనిరుద్ధుడు అంటే కూడా కృష్ణతత్వమేనమ్మా, అది వారి నుంచి మీరు తెలుసుకోవచ్చు. తప్పకుండా తప్పకుండా. సృష్టిలోను ప్రళయంలోను ఆయనే ఉంటాడు. ఆయనే ఉన్నారు కాబట్టి కాబట్టి ఆయనకి పేరు అన్నమాట. అంటే సృష్టిలోనూ ఆయన ఉండగలడు, ప్రళయంలోనూ ఉండగలడు, అందుకని ఆయన పేరు అనిరుద్ధుడు అని అని. సో ఇక్కడ ధర్మరాజు అంతేనయ్యా కాలర్? అంతే. ఇక్కడ అర్జునుడు అడుగుతాడు, అనేక మార్లు అడుగుతూ ఉంటాడు, ఏం చెయ్యాలి కృష్ణ అని. అంటే ఒక చక్కని మాట చెప్తాడు కృష్ణుడు, అంటే తాను ఎప్పుడు గ్రేట్ అని ఫీల్ అవ్వలే. అవునండి, ఆ భావనే వారిలో లేదు, సహజంగా అందరితో ఉండిపోయాడు అంతే. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు అర్జునుడు అడిగిన ప్రశ్నకు ధర్మరాజు కృష్ణుడు అంటాడు, ఏమక్కర్లేదయ్యా, నేను లేని సందర్భంలో ధర్మాన్ని గురించి చెప్పేవాడు ఈ ధర్మరాజు, కాబట్టి నువ్వు ఏదైనా సరే నీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఆయన అడుగు, ధర్మ సంబంధమైనవి, అది నేను చెప్పినట్లే అన్నాడు చివరి మాట. అంత ప్రమాణం ఇచ్చారు ధర్మరాజుకి. మా గురుదేవులు అంటారు, ఎందుకు మహాభారతం చదవాలి అని చాలా మంది అడిగితే ఆయన చెప్తారు, ధర్మరాజు కోసం చదవాలి. ఈరోజు నిజంగా ప్రాసంగికంగా మీరు ఒక అద్భుతాన్ని మీరు ఆవిష్కరించారమ్మా, ఎందుకంటే ఈనాటి యుగంలో భారత భాగవతాలను మనం అధ్యయనం చేయాలా అన్నటువంటి ఒక మీమాంస కూడా వస్తుంది. మీరు ఇచ్చినటువంటి సమాధానం యువతకు ముఖ్యంగా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ధర్మం అంటే ఏమిటో మనకు తెలియదు. అవునమ్మా, ధర్మాన్ని ఎట్లా చెయ్యాలో కృష్ణుడు చేసినప్పటికీ కూడా ఆయన దేవుడని ఒక మాట పెట్టి భావన ఉన్నది, కానీ ఎట్లా సాధన చెయ్యాలో ధర్మరాజు ధర్మాన్ని ఎట్లా సాధన చేయాలో చెప్పాడు. జీవనంలో చెప్పాడు అంటే మనకేంటంటే కొన్ని డౌట్స్ ఉంటాయి, అంటే ధర్మరాజా లేకపోతే కృష్ణుడా, ఎట్లా ఫాలో అవ్వాలి. అక్కర్లే, ధర్మరాజు ఏమి ఫాలో అవుతుంటే అదే కదా చెప్పాడు. ఆ గీతలో ఏమన్నాడు కృష్ణుడు, ఈ ధర్మాన్ని ఎవరు యద్యదాతరి. సో ఎవరైతే ఈ ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారో వాళ్ళని ఫాలో అవ్వటమే అని అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం వీళ్ళు ఎంతటి జ్ఞానంతోనో లేకపోతే ఎంత బాగా చదువుకున్నారు అది కాదు, వాళ్ళ ఆచరణను బట్టి అంతే. వాళ్ళ ఆచరణ, వాళ్ళ ధర్మ నిరతి, వాళ్ళ యొక్క ప్రాక్టికాలిటీ జీవితంలో, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ వి మే బి నోయింగ్ మెనీ థింగ్స్ థియరిటికలీ, బట్ టు పుట్ దెం ఇన్ టు ప్రాక్టికాలిటీ బికమ్స్ ఆల్ టుగెదర్ మనిషి కావాలి మనకు. అవునమ్మా, ధర్మరాజు రాడు కరెక్ట్, కానీ ధర్మరాజు లాంటి మనుషులు ఇంకా ఉన్నారు. మన 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 తాతలు, ఆ వాళ్ళ తాతలు కూడా పూనిక కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని గుర్తు చేసుకోవాలి మనం. వాళ్ళని గుర్తు చేసుకున్నప్పుడు మనకి తప్పకుండా వాళ్ళు అనుసరించినటువంటి ధర్మాన్ని మనం అనుసరించడానికి కొంత గొప్ప ఒక అవకాశం ఉన్నది. అట్లా కాకుండా నేను గీత చదువుతున్నా కాబట్టి కుదరదు. యు హ్యావ్ టు హ్యావ్ ఎ పర్సన్ పర్సన్ ఉండి మనకు దాన్ని ఆచరిస్తూ ఎప్పుడు అబద్ధం చెప్పకుండా, వాళ్ళ వ్యవసాయం ఏంటో ఇంకొకరిని దూషించకుండా, కొన్ని ఉంటాయండి అందరిలో అన్ని క్వాలిటీస్ ఉండకపోవచ్చు, కొన్ని ఉంటాయి. బెస్ట్ ఇన్ దెం వి హావ్ టు రైట్, వాళ్ళ దగ్గర ఉన్న మంచి గుణాన్ని మనం స్వీకరించాలి, దాన్ని సాధన చేసుకుంటే అరే ఎట్లా ఉన్నాడు ఈయన, ఇట్లాగే ఏ తప్పు ఎప్పుడు మాట్లాడకుండా. ఒక పెద్ద ఆయన ఉన్నారండి, నేను చెప్తాను ఇప్పుడు ఈ సందర్భంలో చెప్పాలి, సూర్యన్ తాతగారని మాటూరుపేటలో ఉన్నారు ఆయన. ఎట్లాంటి ఎప్పటికీ గ్రాంధిక మాట్లాడతాడు,
ఇప్పటికీ గ్రాంథిక మాట్లాడతాడు. ఆయన ఇప్పుడు 91 ఇయర్స్ 92 ఇయర్స్ ఉన్నాయి. ఆయన ఇప్పటికీ గ్రాంథిక మాట్లాడతారు. ఆయన ఆయన తిట్టాలంటే కూడా అట్లాగే తిడతాడు. ఎట్లా అంటే వాళ్ళు మాట్లాడుకునే వాంగ్మయం మనం వినలేమమ్మా అంటాడు. మనకి నవ్వు వస్తుంది కానీ ఆయన తిట్టాలంటే కూడా అట్లా తిడతాడు. ఆయన అంటే అది ఒక గొప్ప సాధన. ఎప్పుడు నోట్లోంచి తప్పు ఉచ్చరించకూడదు, ఎప్పుడు మనం తప్పు మాట్లాడకూడదు అనేటువంటి నియమము మనకు ఆ తాతగారులోంచి కనిపిస్తుంది. ఆయనకు ఆర్తి అనమాట. తప్పు మనం అట్లా చేయకూడదు, వీళ్ళని తక్కువ వాళ్ళని ఎక్కువ అటు ఏం చూడొద్దు మనం భావనే అన్నిటికీ. అందుకని వ్యవసాయం చేసే వాళ్లకు కృష్ణ పరమాత్మ ఎక్కువ వ్యక్తమవుతూ ఉంటాడు. రామకృష్ణులు ఇద్దరూ కూడా ఎక్కువ వ్యవసాయం చేసే వాళ్ళకి ఎక్కువ వ్యక్తం అవుతూ ఉంటారు. వాళ్ళ చేత ఎంతసేపు అయినా నామం చెప్పించుకుంటాడు. మీరు చూడండి, మీరు గమనించండి, మనం సిటీలలో ఉన్న వాళ్ళని ఎక్కువ స్మరణ చేయడానికి బహు కష్టమైపోతుంది. చాలా కష్టం అవుతుంది. కానీ వాళ్ళకి రెండే తెలుసు. అందుకే వాళ్ళని కృషి యోగి కర్మయోగి అంటాం, వ్యవసాయదారుని. ఆ కర్మంలో ఈ కృష్ణుడు కూడా ఉన్నాడు, ఈ కృషిలో ఆ రాముడు ఉన్నాడు. ఈ రెండు ఉండటం మూలంగా వాళ్ళు ఇప్పటికీ ధన్యత్వాన్ని, ఇప్పటికీ ఆ వాళ్ళిద్దరి యొక్క ఆరాధనని చక్కగా చేయగలుగుతారు. ఆచరించే ప్రతి కర్మ కూడా ఒక ఆరాధన అయిపోతున్నది, అయిపోతుంది. అలా అయిపోవడానికి కదా మనకి కృష్ణ స్మరణ కావాలి. ఇప్పుడు పెరుగుతున్న సందర్భంలో టెక్నాలజీలో తప్పకుండా ఇవన్నీ ఉంటాయి, కానీ అది మర్చిపోకూడదు. మర్చిపోకూడదు. ఎక్కడ ప్రకృతి ఉంటుందో అక్కడ భగవంతుడు వ్యక్తం అవుతూ ఉంటాడు. అందులో మనం ఉండాలి. ఎంత కాంక్రీట్ జంగిల్ ఉన్నా సరే మనం అక్కడ తప్పనిసరిగా కొన్ని మొక్కలు ఉంచాలి. అక్కడి నుంచి వ్యక్తం అవుతాడు స్వామి. ఎక్కడ ఏది లేకుండా ఉన్నటువంటి చీకట్లు దీపం పెట్టాలి, అక్కడ వ్యక్తం అవుతూ ఉంటాడు రూపకంగా. ఇలా అంటే ప్రాక్టికల్ గా కృష్ణావతారం మనకి ఆయన చేసినటువంటి ఆయన లీల వైభవమే కాకుండా, అంటే మనకు అది అర్థం కావాలంటే కొంత స్థాయి కావాలయ్యా. ఈ కథను అంటే భాగవత కథను చెప్పేటువంటి తరుణంలో 9 స్కందాలు విన్న తర్వాత శుకయోగి నుంచి పరీక్షిత్ మహారాజు కృష్ణుడు గురించి చెప్పు అన్నాడు. అంటే అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నాయనా ఆయన అంటాడు, నీకు ఇది చెప్ప అంటే కృష్ణుడి గురించి నువ్వు అడుగుతున్నావు కదా, ఇది చెప్పాలని అంటే నీకేమిటి ఉన్నది, నీకేంటి క్వాలిటీ, అర్హత కూడా, అర్హత ఏమిటి నీకు, నీకు ఆ రతి అంటే ఆర్తి జిజ్ఞాస ఆయన గురించి తెలుసుకోవాలనేటువంటి తపన, ఆ తపస్సు నీకు ఉంటే అప్పుడు మాత్రమే చెప్తా అన్నాడు. అప్పుడు చెప్పాడు పరీక్షిత్ మహారాజు, అయ్యా కృష్ణుడు నాకు ఎప్పుడో తెలుసు అన్నాడు, కానీ ఆయన గురించి ఇంకా వినాలనే నా తపన, దయచేసి చెప్పు. నేను మా తల్లి గర్భంలో, ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు గర్భం ఉప పాండవులు చంపేసినటువంటి సందర్భము, ఇంకా అసలు ఉండకూడదు ఎవరు అనేది కదా, పాండవీయం చెయ్యాలి అనేటువంటి దీంట్లో అలా కాకుండా కృష్ణుడు వచ్చి నన్ను కాపాడాడు. అప్పుడు అందుకే కదా ఆయనకి పరీక్ష పుట్టగానే ఆయన వెతుక్కున్నట్ట, ఇతను రక్షించిన వాడు చూస్తూ రక్షకుడు ఎవరు అని చూసుకున్నాడు ఆయన. అందుకని ఇంక పరీక్ష అని పెట్టేశారు పేరు. సరే ఆయన ఇంకొక పేరు కూడా ఉన్నది, అంటే ఎవరిని గురించి వెతుక్కోవాలి అనేది పరీక్ష మహారాజు గర్భం నుంచే కూడా మనకు చెప్పాడు. అయ్యా నాకు ఈ అర్హత ఉంది కదా, నాకు ఈ అర్హత ఉంది కదా, అంగుష్ట మాత్రంతో వచ్చి నన్ను కాపాడాడు శంకుచక్రాలు వేసుకుని, కాబట్టి నాకు చెప్పయ్యా దయచేసి అని రిక్వెస్ట్ చేసుకున్నాడు. మనం ఎట్లున్నాం, చెప్తుంటేనే వినం. నిజంగా ఈ పాయింట్ చాలా మంది మిస్ అవుతున్నారమ్మా. ఎందుకంటే దశమ స్కందం వచ్చే వరకు కూడా ఓపికగా విని తమ అర్హతను తెలియజేసి ఏ విధానంలో గురువు వద్ద నుండి జ్ఞానాన్ని స్వీకరించాలో ఆ విధానంలో స్వీకరించడం చేశారు. అప్పుడు కథను మొదలు పెట్టాడు కృష్ణుని యొక్క జననం. అప్పుడు మొదలుపెట్టి చెప్పుకుంటూ వచ్చాడు. ఆ ఆ సందర్భంలో మనకు కనిపించేటువంటి అన్నమయ సంకీర్తనలో కూడా సువ్వి సువ్వి సువాలమ్మ నౌచు దేవకి నందనుగనియే, సువ్వి సువ్వి సువాలమ్మ నౌచు దేవకి నందనుగనియే, నౌచు దేవకి నందనుగనియే, శశి వడచే అలసంబులు గడచే దిశల దేవతల దేగుళ్ళు విడచే, శశి వడచే అలసంబులు గడచే దిశల దేవతల దేగుళ్ళు విడచే, సువి సువి సువాలమ్మ నవచు దేవకి నందనుగనియే.
ఏ తల్లైనా కనేటప్పుడు నవ్వుతూ కంటుందా? అసాధ్యం. కానీ దేవకికి అది సుసాధ్యమైంది. ఎందుకని అని అంటే, తను తన గర్భంలో పరమాత్మే పుడుతుంటే ఆమెకి సంతోషం. ఆ గర్భంలో దుఃఖాన్ని ఇస్తాడా? స్వామి ఇవ్వడు, సంతోషాన్నే ఇస్తాడు. పోని ఇదొక్కటే నా జన్మ, మూడు జన్మల నుంచి వస్తున్నారు వాళ్ళు, కోరుకున్నారు బిడ్డగా నువ్వు పుట్టాలి అని. కశ్యపులే ఆ విధంగా వచ్చారు. కాబట్టి ఆయన యొక్క జననం నుంచి ఆయన చెప్పుకుంటూ వచ్చిన సందర్భంలో ఆయన ఆ కథను అట్లా వింటూ ఆ కృష్ణుని యొక్క తత్వంలో మునిగి తానే ప్రేమ అయిపోయి ఒక మరపుకు వచ్చి రాజ్యాన్ని అత్యద్భుతంగా పరిపాలన చేశాడు. లేదంటే ప్రేమే అర్థం కాకపోతే కుదరదండి. అందుకనే అది అనుభూతి అన్నారు, సహానుభూతి అని అన్నారు. కో ఎక్స్పీరియన్స్ అంటే సహ అనుభూతి. మీ కష్టాన్ని నేను అనుభవించగలగాలి, మీ సుఖాన్ని నేను అనుభవించగలగాలి. దట్ ఈస్ కాల్డ్ ది సహానుభూతి, కో ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ని ప్రతిసారి కూడా ఈ పరీక్షణ్ మహారాజు సుఖో యోగి నుంచి వింటూ పొందాడు. దాన్ని పొందటానికి ఒక రూపమే భాగవత గాథ. అది ఎన్నిసార్లు ఎన్ని మాటలు విన్నా ఒకటే కావచ్చుగాక, కానీ ఎప్పుడు విన్నా క్రొత్తదిగా ఉంటుంది. మళ్ళీ కొత్తగా ఉంటుంది. ఇంకోటి, ప్రతిసారి విన్నా కూడా ఏదో తెలియని గొప్ప స్వానుభూతి అనేది కనుగొతుంది ఉంటుంది. కంసుడు ఉన్నాడు, కంసుడు ఆయన స్మరణ మరవలేదండి, మరవలేదు. వైరభక్తితో పాపం మనకంటే ఎక్కువగా స్మరిస్తూనే ఉన్నాడు. భయంతో స్మరించాడు. కన్నా విన్నా అన్న ఆయన కృష్ణ కృష్ణ అంటూనే ఉన్నాడు కూడా. ఎంత యోగం అది! యోగం అంటే వాడు కూడా యోగినే, అందుకని ఆయన చేతిలో ఇదైనాడు. వారి చేతిలో లయం కావడం అంటే కూడా ముక్తే కదా, ముక్తే కదా వాళ్లకు. అట్లా ఈ గోపాలుడు చేసినటువంటి చాలా చిన్న చిన్నదైనటువంటి చేష్టలు అని అనుకుంటున్నటువంటివి అన్ని కూడా మనకు ప్రెస్టేజ్ని పోగొడతాయి. అందుకని డిస్బిలీవ్ ఇన్ ప్రెస్టేజ్ డిగ్నిటీ అని అంటాడు గీతలో. ఎక్సలెంట్ మెసేజ్. అమ్మా, యు ఆర్ గివింగ్ ఇట్. డిస్బిలీవ్ ఇన్ ది సెన్స్ ఆఫ్ డిగ్నిటీ అని చెప్తాడు. ప్రెస్టేజ్లు ఉంటాయి మనకు చాలా, మన సెలబ్రిటీ అనే ఇంకోటి ఈగోయిజం, బారియర్స్ ఫ్రమ్ అదర్స్. సో అంటే గీత ఎందుకు చదవాలి, లేకపోతే దాంట్లో ఉండేటువంటి సారం ఎందుకు తెలుసుకోవాలని అంటే మన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి. ఉన్నాయి, చాలా తప్పులు ఉన్నాయి మనకు, నాకు ఉన్నాయి. వేగంగా మాట్లాడేస్తాను ఒక్కొక్కసారి అంటే ఆనందంతో అనమాట. అది తగ్గించుకోవాలి, అది కూడా అవలక్షణమే. అలాగే మనం పాడేటప్పుడు పారవస్యంతో పాడేటప్పుడు ఒక్కోసారి మరపు వచ్చేసి తాళం ఎటో పోతుంది, శృతితో ఎటో పోతుంది. అంటే ఆ స్థితిలో మనం ఎప్పుడైతే అది కావాలి, ఏకీకృతమైనప్పుడు ఇది వద్దు, అది కావాలి, అది కావాలి. నిజంగా వాంఛింపదగిన స్థితి అది. ఎందుకంటే ఈ శృతి లయల మీదే దృష్టి పెట్టే, రాగ మీద దృష్టి పెడితే ఇంకెప్పుడు మరపు వస్తుంది మనకు? మరపు రావాలి, ఎక్కడున్నా గుర్తు రాకూడదు మనకు. అట్లాంటి స్థితిలో సంకీర్తన చేస్తే అక్కడున్నటువంటి శ్రోతలోంచి వినేటువంటి వాడు కూడా వాడే అయి కూర్చుంటాడు, లేకపోతే దానికి సార్థక్యం ఉండదు. సో ఈ ప్రాసెస్లో కృష్ణుడు ఎప్పుడు తాను పారమ్యము సౌలభ్యంగానే ఉంటూ వచ్చాడు. మనకు సంకీర్తన విన్నా అంతే, ఆయన చరిత్ర చదివినా అంతే, ఆయన గురించి మనం అనేక మార్లు కథలుగా చెప్పుకున్నటువంటి సందర్భాల్లో కూడా అదే స్టేట్ అన్నమాట. ఎందుకు అని అంటే ఆ గీతలో ఇంకోటి కూడా చెప్పాడు, డిస్బిలీవ్ ఇన్ సెన్స్ ఆఫ్ గ్రేట్నెస్. ఎగ్జాక్ట్లీ, వద్దు మనకి గ్రేట్నెస్ మీద ఎక్కువ దృష్టి వద్దు. గుడ్, బీ గుడ్. ఇప్పుడు గుడ్ అయిన తర్వాత మాత్రమే నువ్వు గ్రేట్ అవుతావు, మిగతా వాళ్ళందరి నోట్లలోంచి. తప్పక అలా కాకుండా నువ్వు ఎప్పుడు గ్రేట్ అవ్వాలని అనుకుంటే నువ్వు జీరో అయిపోతావు, ఎందుకు పనికి రాకుండా పోతావు, అహంతో పాడైపోతావు. ఆ గ్రేట్నెస్ అనేది రాజసిక సంబంధమైనది, ఈ గుడ్నెస్ అనేది సాత్వికమైనది, భయమైనది. కాబట్టి సాత్వికత కనుక సిద్ధింపబడితే ఇంకా అంతకంటే కావాల్సిందే ఉంది. ఇప్పుడు రజోగుణాలు పోవాలి అని అనుకోవడం కాదు, సత్వగుణం రావడానికి కావలసినటువంటి ఆ పరిసరాలని మనం ఏర్పాటు చేసుకోవాలి, ఆ మార్గాల్ని అన్వేషించుకోవాలి, అట్లాంటివి మాట్లాడుకోవాలి. ఓ కాసేపు మాట్లాడుకున్నది అబ్బా బోర్ కొడుతుంది, ఎట్లా అంటే యువర్ నాట్ ఫిట్ యోగానికి, యువర్ నాట్ ఫిట్. ఎప్పుడు మాట్లాడినా, ఎన్నిసార్లు అయ్యా ఆ మాట చెప్పినా కూడా, మా నాన్న ఎన్నోసార్లు ఒకటే మాట చెప్తారండి, కానీ ఏంటో క్రొత్తగా ఉంటుంది, మళ్ళీ చెప్పునన్నా మళ్ళీ చెప్పునన్నా అని వింటూ ఉంటాం. సో అంటే ఆ బోర్ అనేటువంటి మాట ఉన్నది అని అంటే మనం సాధనకు ఫిట్ కాదని అర్థం చేసుకోవాలి. అట్లాగే డిసిప్లిన్, క్రమశిక్షణ లేకుండా పరమాత్మ మనకు అవగతం కాడు. చాలా మీరు అన్నప్పుడు భగవద్గీతలోనే వాక్యం ఉన్నదమ్మా,
నా శ్రేయో నియమం వినా వినా ఒక డిసిప్లిన్ లేకుంటే శ్రేయస్ అనేది సాధ్యం కాదు. సాధ్యం కాదు అది చక్కగా చెప్పాను. నేను చిన్న మాటల్లో చెప్పా, ఆయన చక్కగా చెప్పాడు. అవునమ్మా, చిన్న చిన్న మాటల్లోనే, అది అప్పటికి అది చిన్న మాటే, సంస్కృతం వాడుక భాష అప్పుడు అది చిన్న మాటే, కానీ ఇప్పుడు ఇంకా చిన్న మాటగా నేను మామూలుగా మీకు అట్లా చెప్పడం జరుగుతుంది. అంటే కృష్ణుని యొక్క తత్వాన్ని అన్వేషించడానికి కావలసినటువంటి కొన్ని డిసిప్లిన్స్ ఎప్పుడైతే మనం ఒక నిర్దిష్టంగా అదే పరీక్షణ మహారాజుకి అడిగింది సుకుడు, అట్లా ఉందా నీకు, అట్లాంటిది ఉంటేనే చెప్తా లేదా కుదరదు అని చెప్పి. ఎందుకంటే పాత్రత ముఖ్యం కదా, చాలా ముఖ్యం, ముఖ్యం ముఖ్యం. అట్లాంటి వాళ్ళకే చెప్పారయ్యా, అలాంటి జిజ్ఞాస, అట్లాంటి తాపత్రయం, అట్లాంటి తపస్సు చేయగలిగిన వాడికి మాత్రమే వాళ్ళ విద్యను, విద్యను, జ్ఞానాన్ని, తత్వాన్ని ఇవ్వగలిగారు. ఇవ్వగలిగారు ఏ ఆయన అట్లా అడగాల, ఆయనకు తెలియదా కృష్ణుడు గురించి? మనకు తెలియాలని ఈ కథ అంతా. వారి ద్వారా ఈ లోకానికి పరిచయం చేయటం, మనం ఎట్లా ఉండాలి, ఆయన ఎంత వినయంతో అడిగాడు, కృష్ణుడు కాపాడాడు అని తెలుసు, కృష్ణుడు వెతుక్కున్నాడు, కృష్ణుడినే చూశాడు మొదట. అవునమ్మా, అయినా కూడా ఇక్కడ మళ్ళీ అంతే వినయాన్ని పెట్టి నాకు ఇవ్వవయ్యా, దయచేసి చెప్పవయ్యా అన్నాడు. అంటే అంటే ఏమి అన్ని తెలుసు అని అనుకోవాలా, ఏమి తెలియదు అని అనుకోవాలి? ఏది కాదు. మనకు తెలియవలసింది ఏంటంటే ఇది కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది ఒక మరపు. ఆ మరపు ద్వారా పరమాత్మ అవగతమవుతాడు. అదే కలియుగంలో ఇంకా సులువుగా అర్థం కావటానికి మనకు స్మరణ ఉంది. ఏమక్కర్లే, కృష్ణ భజో కృష్ణ భజో మురళీ గోపాల్ భజో, కృష్ణ భజో కృష్ణ భజో మురళీ గోపాల్ భజో, శ్యామ్ గోపాల్ భజో మురళీ గోపాల్ భజో, శ్యామ్ గోపాల్ భజో మురళీ గోపాల్ భజో, గిరిధారి శ్యామ భజో రాధే గోవింద భజో, గిరిధారి శ్యామ భజో రాధే గోవింద భజో, మధువన సంచారిణ్యా శ్యామ గోపాల భజో, మధువన సంచారి శ్యామ గోపాల భజో, కృష్ణ భజో కృష్ణ భజో మురళీ గోపాల భజో, కృష్ణ భజో కృష్ణ భజో మురళీ గోపాల భజో. మమ్మీ యొక్క ఆలాపనలో భజన కూడా ఒక భజన యోగంగానే మారిపోతుంది. తప్పకుండా భజన ఏ కావలసినది అందరికీ, పిల్లలకి, పెద్దలకి, యుక్త వయసులో ఉన్న వాళ్లకు, బాగా ముసలి వాళ్లకు, ఇంకా వెళ్ళిపోతాం అని అనుకున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా స్వామి యొక్క నామమే దిక్కు. ఒక్క ఒక చిన్న తాళం వేసుకుంటూ పాడేటువంటి భజన ద్వారా చాలా చాలా కరెక్ట్. అంటే సులువైన మార్గం ఈ కలియుగంలో అనేక మంది వచ్చి మనకు సంకీర్తనగా అందచేయటంలో తప్పకుండా ఒక ఆయన వైభవాన్ని కీర్తించడానికి కావలసినటువంటి శక్తి, ఆయన తెలుసుకోవడానికి కావలసినటువంటి ఒకనొక తపస్సు మళ్ళీ ఆయనే ఇవ్వాలి, అన్ని ఆయనే ఇవ్వాలి. ఇప్పుడు మనకు అది చెయ్యాలన్నా కూడా ఆ టైం, టైమ్ స్పేస్ అండ్ టైమ్ ఇస్ గాడ్ కదా, ఆ కాలము చోటు పరమాత్మనే ఇవ్వాలి వాడికి. ఇప్పుడు వాళ్ళు ఇస్తాడు మనకు తెలియదు కనుక దానికోసం నిరంతరం తాపత్రయపడుతూ ఉండాలి. చాలా మీరు అన్నప్పుడు అర్ఘ్య భావన స్ఫురణకు వస్తున్నదమ్మా. మనం నదిలో ఎప్పుడైతే అర్ఘ్యం ఇవ్వాలి అంటే ఆ నది నీరే తీసుకొని మళ్ళీ నదికే అర్పిస్తున్నాం. అవును, కాబట్టి అదే భగవంతుడి నుంచే మీరు అన్నట్టు మనం ఆ సద్గుణాలు తీసుకున్నప్పుడు ఇంతే అర్ఘ్యం కాకూడదు మనం. అవునమ్మా, మనం అందులో వెళ్ళిపోవాలి. అందులో వెళ్ళి వెళ్ళిపోవడానికి ప్రతీకగా అలా రైట్ సీసాలో నీళ్లు కాదు. అవునమ్మా, అర్ఘ్యం అక్కడి నుంచి తీసుకొని మనం మళ్ళీ అందులోకి వెళ్ళిపోవాలి. ఏ స్థితి నుంచి మనం ఆవిర్భవించామో మళ్ళీ అదే స్థితిని మళ్ళీ చేరుకోవటం, చేరుకోగలిగినటువంటి ఏకైక మార్గం కృష్ణతత్వం. ఇంకో ఈ యుగంలో అంటే ఆయనకు కూడా తెలుసయ్యా మనం అందరం భ్రష్టులం అవుతామని చెప్పని ఆ చివరిలో యుద్ధం జరిగే సందర్భంలోనే గీత ఇచ్చాడు. ఇంకా కలియుగం వస్తుంది కొద్ది రోజుల్లో, అట్లా ఉన్నది కదా యుగ ధర్మం ఉంది, వీళ్ళు ఎలా ఎలా అయితే అలా అయిపోతారు, బాధపడ్డనటువంటి సందర్భం కూడా ఉన్నది. కృష్ణుడు నిర్యాణానికి ముందు కొద్దిసేపు ముందు ఉద్ధవుడికి చెప్పినటువంటి ఉద్ధవ గీతలో ఉద్ధవ గీతలో చెప్తాడు. అట్లాగే ఆయనకి ఆయన చేయవలసినటువంటి ఆయన చెప్పవలసినవి జాగ్రత్త కూడా కొన్ని చెప్పాడు. ఈ యుగం ఎలా ఉంటుందంటే కీర్తికి, డబ్బుకి, సెక్స్కి, వీటన్నిటికీ మనుషులు బానిసలైపోతారు అని చాలా చాలా ఆవేదన చెందాడు. దీనికి ఏమిటి పరిష్కారం ఏంటయ్యా అని ఉద్ధవుడు అడిగితే అప్పుడు చెప్తాడు, ఏమి లేదయ్యా, నా స్మరణలో ఉండండి, నేను కాపాడతా, నన్ను స్మరణ చేసినంత వరకు మీరు కృతయుగంలో ఉన్నట్లే అని వరం ఇచ్చాడు. చాలా కరెక్ట్. కాబట్టి
ఇప్పుడు మనం తప్ప రైటా అని ఊరికనే డిస్కషన్ కాదు, మనకు వృధా అయిపోతుంది. అట్లా కాకుండా మనం ధర్మ నిరతలో ఉండడానికి కావలసినటువంటి ఒక మనస్సుని సిద్ధం చేసుకునే ఒక తరుణం, దానికి కావలసినటువంటి సాధనలో ఇంకా సులువుగా నారద భక్తి సూత్రం ఇచ్చింది మనకు. చాలా సులభ, పెద్ద కష్టం కూడా కాదు. దీన్ని ఏదో సాధన చేసి తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి అది కాదు. మనకు కావలసినటువంటి సాధనలో భాగంగా ఏదైతే సులువుగా ఉందో అవ్యావృత భజనాత్ అని చెప్పాడు నారద భక్తి సూత్రంలో. ఎస్, అఖండ భజనని చెయ్యండి వరుసగా. అంటే మీకు మీకు తెలియకుండానే లోపల భజన జరగటం, మీకు తెలుస్తూ ఒకవేళ అందరితో కూడా అన్నప్పుడు అందరితో కూడా సామూహికంగా అనేటువంటి ఒక సందర్భంలో. ఇలా మనం చేసినటువంటి సందర్భంలో తప్పకుండా ఆయన మనల్ని ఏ యుగంలో ఉంచాలో ఆ యుగంలో ఉంచుతాడు. మనం కలియుగంలో ఉన్నప్పటికీ మనకి ఏ మోక్షం కావాలని, ఏ ముక్తిని కావాలని ఆయన కోరుకుంటూ ఈ శ్లోకం చదువుకుని కీర్తన చేసుకుంటూ ఉన్నాము. దాని ద్వారా మనకు ఉపదేశం అవునమ్మా అందుతూ ఉంటుంది. ఆ సందేశం ఉపదేశ రూపకంగా మనకు వచ్చేస్తుంది. అంటే మనం ప్రత్యేకంగా ఎవరు సందేశం కోసమే వెయిట్ చేయక్కర్లే. ఇప్పుడు నేను ఓ చెప్తా ఉన్నా మీకు అవసరంలే, ఉండదు ఆ సందర్భమే ఉండవలసిన అవసరం ఉండదు. మీకే సందేశాలు వస్తూ ఉంటాయి, ఆయనే లోపల నుంచి చెప్తూ ఉంటాడు. స్ఫురణ అనేది రైట్ చెప్తూ ఉంటాడు. ఆ చెప్పే సందర్భంలో మనం వినాలి. మనం ఏంటంటే మానవులం బుద్ధి మాట వింటూ ఉంటాం, మనసు చెప్తుంది రే ఇది చెయ్యొద్దురా నాన్న, తప్పుమ్మా చెయ్యకు అని, కానీ వల్ల అని చేసేస్తూ ఉంటాం. ఒక్క నిమిషం మీరు కొంచెం జాగ్రత్తగా కొద్దిసేపు ఆలోచించి ఇది చేస్తే ఇంతకంటే లేదా బతకడానికి, అది ఉంది ఇంతకంటే ఇంకోటి ఏదో ఇస్తాడు మనకు. ఉన్నతమైనటువంటి ఒక లక్ష్యం అనేది ఉంది మనకు, ఉంది కదా. మన మానవ ఊరికే పుట్టించలే, ఆయన పిచ్చోడు కాదు పుట్టించడానికి. మంచి జన్మ ఇవ్వటం ఊరికే ఊరికే కాదు కదా. అందుకని వివేకానందుడు కూడా అన్నాడు కదా, యు ఆర్ ఎసెన్షియల్ అండ్ పొటెన్షియల్లీ డివైన్, యు ఆర్ కమ్ ఫ్రమ్ దట్. కోతిలోంచి పుట్టాడు మానవుడు, తప్ప ఆ డార్విన్ థియరీ తప్పు. అది చాలా మెటీరియలిస్టిక్ థియరీ అమ్మా. Yes, spiritually we are come from God. Yes, so we have to reach God. మనం వెలుగు అంటున్నప్పుడు ఈ వెలుగులు ఎక్కడి నుంచి వస్తాయి? ఓ పెద్ద వెలుగుల నుంచే వస్తాయి, వెలుగు నుంచే వస్తాయి. తప్పించి ఈ చిన్న కోతి ఇట్ రావు అమ్మా. కాబట్టి మన పరంపర మనకున్నటువంటి లోపల జ్యోతి ఎవరిదేనంటే ఆయనది. ఆయన్ని వెలిగించుకునేటువంటి ఒకనొక విజ్ఞతి, ఒక బుద్ధి, ఒక మనస్సు ఇవన్నీ మనకి ఇచ్చాడు కనుక దాన్ని సాధన చేయడానికి కూడా కావలసినటువంటి ఒక 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 పుస్తకాన్ని భగవద్గీతగా ఏర్పాటు చేశాడు కనుక మనం తప్పకుండా దాన్ని అనేక మార్లు మననం చేసుకోవటంలో తప్పులేదు. అందుకనే మనకు రామకృష్ణ పరమహంస కూడా అన్నారు, మననము శ్రవణ మనన నిధి ధ్యాసనం అని చెప్పాడు. సో అంటే చిన్న చిన్నవే ఇవన్నీ, నేనేం చెప్పేది పెద్ద పెద్ద విషయాలు ఏం చెప్పట్లేదు. అయినప్పటికీ మనం ఇలా గుర్తు చేసుకోవటం వల్ల మనకు ఒక పారవశ్యం, మనకు ఒక ఆనందం ఉంది, ఒక ఒక మంచి మాటనే మాట్లాడుతున్నాం అనేటువంటి తృప్తి ఉన్నది. చాలా నిజంగా సమయం ఎట్లా గడిచిపోతున్నదో తెలియడమే లేదమ్మా. ఎందుకంటే ఆ పరాత్పరుడైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ని గురించి తమరు ప్రాసంగికంగా ఉద్ధవ గీతను, నారద భక్తి సూత్రాలను, పాతంజలి యోగ సూత్రాలను ఉటంకిస్తూ అన్నమాచార్యుల వారి కీర్తన, తర్వాత తరంగాన్ని కూడా తమరు ఆలపించారు, భజన కూడా మాకు వినేటువంటి అవకాశాన్ని కలిగించారు. ఈరోజు నిజంగా చాలా చక్కటి విషయాలన్నింటినీ మాకు తెలియజేసినందుకు మీకు అనేకానేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ధన్యవాదాలయ్యా. వాస్తే ఇది ఈనాటి జ్ఞానవేదిక ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.